ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురుజీ. ఫ్రెండ్స్ ఈరోజు కూడా నేనైతే రిపబ్లిక్ డే మీద వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం స్పెషల్ అయితే ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే, మనము ఫ్లాగ్ మీద కూడా మన యొక్క ఫోటో కానీ మన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైనా ఫోటో కానీ యాడ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే చూపిస్తాను, డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడతాం. మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 మ్యూజిక్ అయితే ఇచ్చాను, ఒకటి తెలుగులో ఇచ్చాను, ఒకటి మనకు హిందీలో అయితే ఇచ్చాను. మీకు నచ్చిన మ్యూజిక్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ మాత్రం చేయండి. ఫ్లాగ్ మీద మీ యొక్క ఫోటో కానీ మీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కానీ యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీకైతే పిక్సెల్ ల్యాబ్ లింక్ అండ్ కైన్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అవి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు మూడు అప్లికేషన్ కావాలంటే మీరు అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు పిక్సెల్ ల్యాబ్ చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్, చాలా అంటే చాలా మంచి మంచి ఫోన్స్తో చాలా అంటే చాలా సూపర్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. మీకైతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఈ టెక్స్ట్ ఉంది కదా దీని అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ మనకు 2 బాక్స్ ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్లో, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మెంట్ అనే ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్లస్ సెకన్ ఉంది కదా పైన రైట్ సైడ్లో, సారీ లెఫ్ట్ సైడ్లో, ఫర్ గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏం చేస్తుంది, డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక ఫోటో అనేది ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చూడండి. ఈ ఫోటో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఫోటో అయినా యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే మీరు అయితే ఫుల్ స్క్రీన్ మొత్తం చేసుకోండి మీ ఫింగర్ తోటి ఇలాగైతే గుంజుకొని. ఓకే, ఇలాగే సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు ఇక్కడ ఎవరైనా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం, అది ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా మీ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్గా నేనైతే మహాత్మా గాంధీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే ఈ ఫోటోని రొటేట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇలాగైతే రొటేట్ అయితే చేసుకుని ఈ ఫోటో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను చూడండి. ఎవరైనా ఫోటో సెలెక్ట్ చేసుకోండి, నేనైతే సైజ్ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకొని ఈ ఫోటో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. మీకు నచ్చినట్లు మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇందులో మీరు అయితే హై క్వాలిటీలో అయితే వీడియో అయితే సారీ ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇప్పుడైతే మనమైతే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ కూడా ఉంటుంది కదా, మీరైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు ఫ్లాగ్ వేవర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వేవర్. ఓకే, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు పైననే ఒక వెబ్సైట్ అనేది వస్తుంది మనకు, ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇలాగైతే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. కింద మనకు డౌన్లో ఇక్కడ మనకు ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకొని మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఐకాన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకొని మనం ఇందాక సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు గ్యాలరీ నుంచి నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే చూడండి, మనకు ఆటోమేటిక్గా అనేది ఫోటో అనేది యాడ్ అయితే అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా ఈజీగా మీ ఫోటో కూడా మీరైతే మీరు కూడా ఇలాగైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం, అది మీకు ఎలా నచ్చితే అలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక 3 లైన్స్ కనిపిస్తుంది కదా మనకు లెఫ్ట్ సైడ్లో, సారీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద డౌన్లో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఉంది కదా, ఇందులో మీరైతే క్లాసిక్ అనే ఉంటుంది, ఇందులో మీరైతే బ్లూ స్కై అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వస్తే మనకి ఇలాగైతే వస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మీ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ యాప్ లేకపోతే మీ ఆటోమేటిక్గా ఫోన్ రికార్డ్ ఫోన్లో కూడా ఉంటుంది కాబట్టి స్క్రీన్ రికార్డింగ్, మీకు డిస్క్రిప్షన్లో అయితే స్క్రీన్ రికార్డింగ్ యాప్ లింక్ కూడా ఇస్తాను. ఆ యాప్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ ఫోటో కనిపిస్తుంది కదా, ఈ వీడియో మనకు, దీనైతే మీరైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఆటోమేటిక్గా నేనైతే ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ నాదైతే నడుస్తుంది కాబట్టి నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే ఎలాంటి స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తాను కాబట్టి మీరైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇందులో మనకు ఎక్స్పోర్ట్ అనేది కాదు ఫ్రెండ్స్ కాబట్టి మనమైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకుందాం. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే, కైన్ మాస్టర్ అనేది ఓపెన్ అయితే చేసుకుందాం. కైన్ మాస్టర్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకుందాం. ఓకే, కైన్ మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే కైన్ మాస్టర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడైతే ప్లస్ సెకన్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 9:16 అయితే చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఇదైతే వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకుని. ఓకే, దీని ఏం చేస్తామంటే, మనము ఇక్కడైతే మీరైతే ఒక 5 సెకండ్ నుంచి మీరైతే ఇక్కడ 5 సెకండ్ 600 మీటర్ నుంచి మీరైతే వచ్చింది. ఓకే, మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు లేదు రండి, మీడియాలోకి రండి ఫ్రెండ్స్. మనం ఇందాకే మనకు స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న మనమైతే ఫ్లాగ్ వీడియో ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి కింద మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే మీరైతే క్రాపింగ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే క్రాపింగ్ చేసుకుంటాం చూడండి.
ఇలాగైతే క్రాపింగ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ అయితే అడ్జస్ట్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే మీ ఫోన్లో ఎలాగైతే వస్తుందో మీరైతే అలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే అడ్జస్ట్ అయితే చేసిన తర్వాత కింద మనకు పైన స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఉంటుంది, దీని అయితే మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇందులో అయితే మీరైతే బ్లూ కలర్ అయితే పెట్టుకోండి, ఎక్కువ బ్లూ కలర్ కాదు, లైట్గా అయితే ఉండాలి. ఇందులో మీరు ఏం చేస్తారంటే మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ మనకు ఫ్లాగ్ని బట్టి మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీకైతే చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ మనకు ఫ్లాగ్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇక్కడ నేనైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. చూడండి ఇలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి, మీకు ఎలాగైతే నచ్చుతుందో అలాగైతే మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్నా. చూడండి నాకైతే ఈ ఫోటో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే మనకు ఫ్లాగ్ వీడియో అనేది సెట్ అయింది. ఓకే, నేనేం చేస్తానంటే ఈ ఫ్లాగ్ వీడియోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫెదర్ అయితే పూర్తిగా పేర్చుకుంటాను. చూడండి ఎందుకంటే మనకు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ మనకు చక్రం మధ్యలో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి మీరైతే ఫ్లాట్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, ఫ్లాట్ యానిమేషన్ పెట్టుకుంటే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. చూసారు కదా చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వచ్చింది. మీరు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. ఓకే, మళ్ళీ ఇదే పొజిషన్లో వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి రండి, మీడియాలోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే మీకు ఒక్కసారి ప్రభాస్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకుంటాను. చూడండి కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకోండి. మీరు కూడా మీ యొక్క ఫోటో ఎలాగైనా ఉండేలాగైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి, కానీ ఆ ఫోటో మాత్రం పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ ఫోటోని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత నేనైతే ఈ ఫోటోని లాస్ట్ అయితే జరుపుకున్నాను. ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కొన్ని రకాల ఫ్లాగ్ పిఎన్జీ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. స్మాల్ ఫ్లాగ్ పిఎన్జీ మాకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎక్కువ జూమ్ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాస్ట్కి అయితే జరుపుకున్నాను. ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత నేనైతే దీనే డూప్లికేట్ అయితే చేసుకున్నాను. ఓకే, డూప్లికేట్ చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో రొటేట్ ఆప్షన్ ఉంది కదా, ఇలాగైతే రొటేట్ అయితే చేసుకున్నాను. ఓకే, రొటేట్ అయితే చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి మీకు ఎలాగైతే నచ్చుతుందో అలాగైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి, కనిపించింది మాత్రం సూపర్గా అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తానంటే ఒక 1 సెకండ్ అయితే లేయర్ అయితే జరుపుకొని లేయర్లోకి రండి, మీడియాలోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక ఇండియన్ పిఎన్జీ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఇది కూడా మీరైతే డౌన్ అయితే చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి, కింద డౌన్లో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింద డౌన్లో మనకు రబ్బర్ స్టాంప్ యానిమేషన్ ఉంది కదా, ఇదైతే 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనే మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తామంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరైతే లాస్ట్కి అయితే జరుపుకోండి. ఓకే, నేనైతే లాస్ట్కి అయితే జరుపుకుంటున్నాను. చూడండి జరిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే కింద క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీదైతే పైన మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకోండి. ఫెదర్ అయితే పూర్తిగా పెంచుకోండి. ఓకే, పూర్తిగా అయితే పెంచి బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనకు పైన ఒక మనకు కలర్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడైతే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే వచ్చింది కాబట్టి మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. దీన్నే మీరు ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి. ఓకే, దీన్నే అయితే డూప్లికేట్ చేసి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకురండి, సారీ రైట్ సైడ్. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్లో మళ్ళీకి వెళ్ళి ఇందులో మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్ మనకు ఫ్లాగ్ కలర్ లాగైతే చాలా అంటే చాలా సూపర్గా అయితే మిక్సింగ్ అయితే అయిపోతుంది. మీరు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకుని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇంకోసారి నేనైతే మనకు ఇంకోసారి ఈ కలర్ని డూప్లికేట్ చేసుకున్నాను. ఓకే, డూప్లికేట్ అయితే చేసి నేనైతే ఏం చేస్తానంటే దీని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే డౌన్లో అయితే పెట్టుకున్నాను. ఓకే, డౌన్లో అయితే పెట్టి ఇందులో మన కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వైట్ కలర్ ఎందుకంటే మనకు ఆల్ కలర్ అనేది మిక్సింగ్ అయితే అయిపోతుంది, కనిపించడానికి సూపర్గా అయితే ఉంటుంది. కింద మీరు ఇక్కడ మనకు 5 సెకండ్ నుంచి మీ ఫోటో ఉన్నప్పుడు మనకు ఇక్కడ మనకు డౌన్లో అయితే హై క్వాలిటీలో అయితే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇండియన్ పిఎన్జీ ఉంది కదా, దీని అయితే ప్రభాస్ సార్ ఫోటో ఎక్కడ నుంచి వస్తుందో దీని అయితే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుందాం. ఓకే, వేస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లుకింగ్ అయితే హై లెవెల్లో అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్రభాస్ సార్ ఫోటో నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే కొన్ని రకాల పిఎన్జీ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే 26 జనవరి అని పిఎన్జీ అయితే ఇస్తాను, రిపబ్లిక్ డే అని, ఇదైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరు ఏం చేస్తారంటే ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కింద డౌన్లో రబ్బర్ స్టాంప్ యానిమేషన్ అయితే పెట్టి 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీని అయితే లాస్ట్ అయితే జరుపుకున్నాను. ఓకే, జరిపిన తర్వాత ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు ఇంకో జే హింద్ పిఎన్జీ కూడా ఇస్తాను, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఈ పిఎన్జీని రైట్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే,
ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి సేమ్ యానిమేషన్లోకి వెళ్ళి మీరైతే రబ్బర్ స్టాంప్ యానిమేషన్ పెట్టి 0.5 అక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత నేను కూడా దీని అయితే ఇంకోసారి లాస్ట్కి అయితే జరుపుకుంటా. చూడండి, ఇలాగైతే లాస్ట్కి అయితే జరుపుకున్నాం. ఓకే, ఇలాగైతే జరిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్ ఎక్కడండి, మీడియా ఎక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఒక మీకు ఒక గ్రీన్ కలర్లో అయితే మీకు అయితే ఒక వీడియో అనేది ఇచ్చాను మీకు డిస్క్రిప్షన్లో, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలాగైతే రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, రొటేట్ అయితే చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా, చాలా అంటే చాలా సూపర్గా అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు నేమ్ వస్తుంది కదా, కొంచెం అయితే పైకి వచ్చింది కాబట్టి మీరైతే కొంచెం అయితే డౌన్లో తీసుకోండి, ఎందుకంటే మనకు పైన కలర్ అనేది వస్తుంది కాబట్టి. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మీరు చాలా అంటే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఆడియో ఆప్షన్లోకి వెళ్ళి మీకు అయితే డిస్క్రిప్షన్ అయితే 2 మ్యూజిక్ అయితే ఇచ్చాను మీకు, ఒకటి హిందీ సాంగ్ అయితే ఇచ్చాను, ఇంకోటి తెలుగు సాంగ్ అయితే ఇచ్చాను. అవి అయితే మీకు నచ్చినట్లు మీరు అయితే డౌన్ అయితే చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ లేయర్ ఎక్కడండి, మీడియా ఎక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను మీకు 3 కలర్లో, మనకు హెలికాప్టర్ పిఎన్జీ అనేది ఉంటుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే దీని అయితే మీరు అయితే మధ్యలో అనేది ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైతే నస్తుందో ఆ సెలెక్ట్ అక్కడ ఆ ప్లేస్లో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. జూమ్ చేసి ఇక్కడైతే నేనైతే ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఆప్షన్ ఉంది కదా, అది అయితే సెలెక్ట్ చేసి లాస్ట్కి వచ్చిన ఈ ఫోటో లాస్ట్కి వచ్చి ఇంకా మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక కీ ఆప్షన్ ప్లస్ సెకండ్ ఉంది కదా, అది అయితే సెలెక్ట్ చేసుకొని ఈ హెలికాప్టర్ పిఎన్జీని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ కనిపించకుండా ఇదే సైడ్లో అయితే పెట్టుకోండి. మీకు మధ్యలో అయితే మీరైతే డూప్లికేట్ చేస్తూ కీ ఆప్షన్ పెట్టుకుంటూ చాలా అంటే చాలా ఈజీగా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. కనిపించినాక మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్.